తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల భాగంగా బస్సు యాత్ర ఎల్లందుకు చేరుకుంది. ముందుగా పాత బస్ స్టాండ్లోని కామరెడ్డి కోమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు ఆయన. దళిత బంధు అనేది ఒక ఉప ఎన్నిక జరిగే చోట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీలేనని అన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, ఇల్లందు డివిజన్ కార్యదర్శి కె సారయ్య, వివిధ రకాల కార్మిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె నచ్చమ్మ గారు కూడా తిరుమల వేసిందని కోరుతా ఉన్నారు. మనందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. నైజాం రాజకీయ వ్యవస్థ ఏమిటి ఇలాంటి తరానికి తెలియదు. నైజాం రాజు హైదరాబాద్ ఉన్నా మొత్తం ఈ తెలంగాణ అంటే ఇప్పుడు మన 8 జిల్లాలు 10 జిల్లాలు లేదా ఇప్పుడు 33 అయిన అవి కాదు, 16 జిల్లాల పరిగణ. ఇది చాలా మంది తెలియదు. అంటే కర్ణాటకలో 3 జిల్లాలు ఉన్నాయి, గుల్బర్గా నాందేడ్ లాంటివి ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో కూడా 5 జిల్లాలు ఉన్నాయి. అంటే 16 జిల్లాల పరిగణ. ఆనాటి తెలంగాణ సంస్థానం ఆ హైదరాబాదులో నైజాం ఉంటే ఆయన కింది స్థాయిలో దేశముఖులు, జమీందారులు, జాగీర్దారులు, మత్తేదారులు, భూస్వాములు, పటేళ్లు, పటవారి పోలీస్ పటేళ్లు, పాలి పటేళ్లు ఉండేవారు. ఆ దోపిడీ 4 పాదాల కింద కొనసాగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడిందే ఆట పాడిందే పాట. ప్రజలకి ఇలాంటి స్వేచ్ఛ లేదు, హక్కులు లేవు, మాట్లాడడానికి వీల్లేదు, ఇలా సభలు పెట్టుకోవడానికి వీల్లేదు. అంటే స్వేచ్ఛ లేని ఒక నలుగ కుంపం. అందులో దళితులు, ఎస్సీలు, పేదవాళ్ళు, అందులో మళ్ళీ భూములలో పోయి ఎర్ర జెండాలు పాతి భూములు ఆక్రమించారు. దున్నేవాడికి భూమి నినాదం ముందుకొచ్చింది. అంటే ప్రజల ఉదయాలు నుంచి, ఆవేదన నుంచి, అర్ధనాదం నుంచి, బాధ నుంచి ఆ నినాదం వచ్చి ఎవరు పెట్టిన నినాదం కాదు. అందుకనే ఆ రకంగా పోరాటం ఉధృతమైంది తెలంగాణ వ్యాప్తంగా. నైజాం రాజు దగ్గరగా లాంటాడు, ఇంకేం చేయాలనుకున్నాడు. దోళందరూ కూడా మొరబెట్టుకున్నారు, అయ్యా ఇక నాకు సంఘ పోలు ఎదురు తిరిగిండ్రు. సంఘమే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లేదా అన్ని మహాసభ ద్వారా పిలుపు, ఆంధ్ర మహాసభ ద్వారా. అందుకని అప్పుడు ఏం చేసినారు, వీళ్ళంతా పోయి మొరబెట్టుకుంటే గనుగు దోళందరూ పెట్టుకుంటే నైజాం రాజు ఏం చేయాలనే దూతనే ఆఖరకు ఆయన మళ్ళీ సైన్యాన్ని పంపించి చంపేయడం, కౌంటర్ ఎన్కౌంటర్ చేయడం, అలాగే ఒకవైపున మళ్ళీ కాశ్మీర్ వచ్చి రజాకారులను సృష్టించి అతడు హిందూ ముస్లింల సెంటిమెంట్ కొట్టేయడం ప్రయత్నం చేశాడు. ఏదేమైనా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడ ఉప్పని మొత్తం ఏవైతే చేతులు అయ్యాని బాంచని కాల్పుకున్నారని ఇట్లా పట్టుకున్నాయో ఆ చేతులే బందూకులు పట్టుకున్నాయి. కారంపొడి మహిళలంతా కూడా కారంపొడి చెల్లారు, లేదా గోకరి పండ్లు ఎత్తారు, అలాగే ఒడిశాలు పట్టారు, ఆలోచిస్తున్నారు. ఆ రకంగా తెలంగాణ అంతా వరరంగం ఎక్కడికక్కడికి వరరంగమైనటువంటి వాళ్లకు మనకు పోరాటం, సావులు తెలుసుకునే పోరాటం. ఒక్కొక్క దగ్గర 80 మంది, 90 మంది, బైరాడిపల్లి 89 మంది, గుండ్రంపల్లి 200 పైబడి, మల్లారెడ్డిగూడెంలో ఇంకా అన్ని చోట్ల దాటి కాబట్టి ఆ ఉద్యమం అది చిన్నది కాదు. ఈ కొత్త కొత్తగూడెం జిల్లా అయింది,
మరి ఎల్లండి ప్రాంతంలో కూడా ఆనాడు శేషగిరిరావు గారి తరం శేషగిరిరావు గారు విఠలరావు గారు అలాగే నల్లమల గిరిప్రసాద్ లాంటి అనేక మంది తలవులు ఉండి ఆనాడు ఈ తెలంగాణ విభజన కావాలి అంతేకాదు 10 లక్షల ఎకరాల భూమి వచ్చాక